మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. ఎంతో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మనం చూసుకోవచ్చు నిన్న ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. బీఆర్ నాయుడు గారిని ఆ టీటీడీ బోర్డు చైర్మన్ గా అయితే నియమించడం జరిగింది. దీన్ని చాలా మంది వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు ఇప్పటికి కూడా. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? ముందుగా మనం టీవీ సిబ్బందిగా మీకు, మీ యాజమాన్యానికి, మనం టీవీ వీక్షకులందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా. అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించబడిన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి నియామకం గురించి, ఎస్, ఖచ్చితంగా సమర్థించేవారు ఉంటారు, వ్యతిరేకించేవారు ఉంటారు. 100కి 100 పాళ్ళు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని చెప్పని కూడా మనం ఆశించలేము. ఓకే. అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అంటే అభిప్రాయాలతోటి ఏకీభవించే వాళ్ళు ఉంటారు, విభేదించే వాళ్ళు ఉంటారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయంతో విభేదించే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ విభేదించడానికి ఉండే కారణాలు, లేవనెత్తుతున్న అభ్యంతరాలు, అవి హేతుబద్ధం అవునా కాదా అని చెప్పని మనం ఆలోచించుకోవాలి. ఓకే. ఒకటైతే వాస్తవం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిన్న ఎంపిక చేసిన ధర్మకర్తల మండలి, అంటే 24 మందితో ఇంక్లూడింగ్ చైర్మన్ గారితో కలుపుకొని 24 మందితో ఒక ధర్మకర్తల మండలిని ప్రకటించారు. ఇంకొక ఖాళీ ఉంది, ఆ ఖాళీని త్వరలో భర్తీ చేస్తామని చెప్పని చెప్తున్నారు. ఓకే. అంటే ఓవరాల్గా చైర్మన్ గారు కాక 24 మందితోటి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలి అనేది ప్రభుత్వం స్థూలంగా తీసుకున్న నిర్ణయం. ఓకే. ఆ 24లో ప్రస్తుతం 23ని బోర్డు సభ్యులుగా నియామకం చేశారు, ఇంకొక నియామకం చేయాల్సి ఉంది. ఈ మొత్తం ఆ కూర్పును గమనించుకుంటే మనం, నాకైతే అంటే ఇప్పుడు మనకి సంబంధించిన వరకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూడా ప్రతినిధులు ఉన్నారు కాబట్టి వారి లోతుపాట్లు మనకు పెద్దగా తెలియవు. వారెవరు, వారి ఏ రంగాల్లో నిష్ణాతులు, వారిని ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేశారు అనేది మనకి వ్యక్తిగతంగా పరిచయం తక్కువ. కాకపోతే న్యూస్ పేపర్స్లో వాళ్ళ గురించి వచ్చిన వివరాలు మిగిలినందరిలాగానే నేను కూడా తెలుసుకుంటాను తప్ప నాకు వ్యక్తిగతంగా అయితే అవగాహన లేదు. కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంపిక కాబడ్డ సభ్యులు మనకందరికీ పౌర సమాజంలో ఉన్నవాళ్లే. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాళ్ళ గురించి మనకందరికీ ఎప్పటి నుంచో, వాళ్ళు ఏ రంగాల్లో నిష్ణాతులు, ఏ విధంగా వారి ఎంపిక జరిగింది, ఎవరి రికమెండేషన్ తోటి వారి ఎంపిక జరిగింది, ఏ పార్టీ నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇవన్నీ వీటి పట్ల మనకు ఒక స్పష్టత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, కేంద్రంలో రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిపి అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల్ని ఎంపిక చేసుకుంటారు డెఫినెట్గా. ఓకే. అందులో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 2 కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఒక ప్రత్యేక ఆసక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ప్రతి సంవత్సరం శ్రీవారి దర్శనానికి, అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ప్రతిరోజు 60,000 నుంచి 1,00,000 మంది శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అవును. డిపెండింగ్ అపాన్ ఆ వీకెండ్ రోజులు, అటువంటి రోజుల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అవును. సాధారణ వర్కింగ్ డేస్లో కూడా అతి తక్కువగా అనుకుంటే 60,000 దాటుతారు. మరి అంతమంది భక్తులను ఆకర్షిస్తున్న ప్రాంతం ఆధ్యాత్మికంగా ఇవాళ అతి పెద్ద, అతి పవర్ఫుల్ ఆలయ వ్యవస్థ. ఆ వ్యవస్థకు ధర్మకర్త మండలి సభ్యులుగానో, ధర్మకర్తల మండలి చైర్మన్ గానో ఎంపిక కాబట్టం అని అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి తమ మనుషులు ఆ స్థానంలో ఉండాలనేది ఆసక్తి ఉంటుంది సహజం. ఇవాళ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సమన్వయంగా పనిచేస్తున్న నేపథ్యంలో, అక్కడ ఇక్కడ ఒకే అధికార కూటమి అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలు సమన్వయంతో ఎంపిక చేసినట్టుగానే మనకు అర్థమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో TV5 చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు గారిని ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసిన నేపథ్యంలో, వారి ఎంపిక జరగబోతుంది అన్న తర్వాతే గత వారం 10 రోజులుగా
వారి కుటుంబానికి సంబంధించి కొన్ని కొన్ని వివాదాలు ఉన్నట్టుగా, వారి కుటుంబానికి సంబంధించి జూబ్లీ సొసైటీలో వివాదాలు ఉన్నట్టుగా, వారి కుటుంబం అంటే వారి కుమారుడు రవీంద్రనాథ్ గారు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఈ హౌసింగ్ సొసైటీలో అతనికి సంబంధించిన కొన్ని అవకతవకలు జరిగినట్టుగా, అదే సందర్భంలో ఆయనకి డ్రగ్స్ వినియోగదారులతో సంబంధాలు ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి, ఎవరైతే డ్రగ్స్ వినియోగదారులు అని చెప్పని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతోటి ఈయనకి ఫోన్ కాన్వర్సేషన్ జరిగింది అని చెప్పని చూపిస్తా ఉన్నారు. దానికి వాళ్ళు చూపించిన సాక్ష్యం ఏంటి అంటే, TV5 సాంసరా గారు అబ్బాయి, తను అడ్వకేటు, తను అడ్వకేట్గా నార్కోటిక్స్కి సంబంధించిన కేసును చూస్తుంటాడు తను. ఓకే, అతను TV5 కూడా లీగల్ అడ్వైజర్. TV5 భవనంలోనే 5th ఫ్లోర్లో అతని ఆఫీస్ ఉంటుంది. ఓకే, ఈ డ్రగ్స్ వినియోగదారులుగా ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు లేదు, సరఫరాదారులుగా ఎవరైతే డిపార్ట్మెంట్ ద్వారా అరెస్ట్ అయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన కేసులు చూస్తే లాయర్ ఇతను. ఓకే, అంటే ఇప్పుడు లాయర్లో కొంతమంది సివిల్ కేసులు చూస్తారు, కొంతమంది క్రిమినల్ కేసులు చూస్తారు, కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేసులు చూస్తూ ఉంటారు, కొంతమంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు చూస్తూ ఉంటారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. అలాగే ఇతను మోర్ పర్టికులర్లీ ఈ డ్రగ్స్కి సంబంధించిన కేసుల్ని ఎక్కువగా డీల్ చేస్తూ నార్కోటిక్స్, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన బాధితులు అతని క్లయింట్స్గా ఉంటారు. అతనికి ఈ సాంసరా గారి అబ్బాయికి మధ్య జరిగిన ఫోన్ కాల్ డేటా ఉంటుంది. మరి సహజంగా అతని క్లయింట్స్ అతను కాల్ కాంటాక్ట్ చేయకుండా ఎట్లుంటారు, తన క్లయింట్స్ తను మాట్లాడకుండా ఎట్లా ఉంటాడు. అదే సందర్భంలో అతను TV5 కూడా లీగల్ అడ్వైజర్, TV5 భవనంలోనే అతని క్యాబిన్ ఉంటుంది. మరి చైర్మన్ గారికైనా చైర్మన్ గారి అబ్బాయికైనా, MD అతను చైర్మన్ గారి అబ్బాయి, అతనితోటి లావాదేవీలు లేకుండా ఎట్లుంటాయి. ఇట్ డజంట్ మీన్ వీళ్ళు డ్రగ్స్ వినియోగించారని కాదు కదా, అతను డ్రగ్స్కి సంబంధించిన కేసులు చూస్తున్న లాయరు, అదే టైంలో అతను వేరే కేసులు కూడా చూస్తూ ఉంటాడు. లాయర్గా వీళ్ళ లీగల్ అడ్వైజర్ తోటి మాట్లాడటాన్ని డ్రగ్స్ వినియోగించారు, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి అనే వ్యక్తిత్వానికి సాక్షి పాల్పడటం ద్వారా ఇవాళ సాక్షి తన క్రెడిబిలిటీని తను దిగజార్చుకుంది. కాబట్టి ఏంటంటే, మరి ఈ సందర్భంగా కోర్టు నుంచి వీళ్ళు గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. రవీంద్రనాథ్ గారు, బిఆర్ నాయుడు గారు అబ్బాయి, మా పరువు ప్రఖ్యాతులకు భంగం కలిగించడానికి వీలు లేదు, ఇతనికి సంబంధించిన వార్తలు ప్రచురించడానికి కానీ, ప్రసారం చేయడానికి కానీ, అసత్య ప్రచారాలు చేయడానికి కానీ వ్యక్తిత్వానికి పాల్పడ్డా సరే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని చెప్పని సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయినా సరే ఈరోజు సాక్షిలో మరొకసారి అదే అంశాన్ని ఉటంకిస్తూ నిన్న చైర్మన్ గారు నాయుడు గారిని ప్రకటించిన తర్వాత వాళ్ళ కొడుక్కి డ్రగ్స్ వినియోగదారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పని చెప్తున్నారు. వినియోగదారులతో సంబంధం ఉంటే ఇప్పుడు నా జీవితంలో నేను ఒక్క చుక్క కూడా నేను ఈరోజు దాకా లిక్కర్ తీసుకోలే, కానీ నేను కొన్ని వందల సార్లు నా ఫ్రెండ్స్తో బార్లో కూర్చున్నా. తీసుకోకుండా ఉండటమా తీసుకోవటం అనేది నా ఇష్టం, నా డిస్క్రిప్షన్. అది తాగాలి అనుకునే వాడిని కట్టడి చేయలేం, వద్దు అనుకున్నాడని బలవంతం చేయలేదు. నా విల్ పవర్ మీద నాకు నమ్మకం ఉంటే ఎక్కడ కూర్చున్నా ఎవరితో కూర్చున్నా నాకు వచ్చే నష్టం లేదు. అలాగే అతని ఫ్రెండ్స్ లేదు అతనికి పరిచయస్తులు ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తే వినియోగించవచ్చు. ఇట్ డజంట్ మీన్ వాళ్ళతో పరిచయం ఉన్న మాత్రాన ఇతను డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు కాదు కదా, ఇతను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు కాదు కదా. ఓకే, దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? అదే సందర్భంలో నేను ఇంతకు ముందే డిబేట్కి వెళ్ళొచ్చాను. నేను విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను ఆ డిబేట్లో మాట్లాడటం జరిగింది. యాజమాన్యం ద్వారానే రవీంద్రనాథ్ గారికి ఎక్కడైనా ఏ డ్రగ్స్ లావాదేవీలకి సంబంధించిన కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఇతని మీద ఏమైనా కేసులు నమోదయ్యి ఉన్నాయా, ఇతని మీద మీకు ఏదైనా అనుమానాస్పద వ్యక్తిత్వంగా మీకు ఏమైనా నిర్ధారణ ఉందా అని చెప్పని వీళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగారు తెలంగాణ గవర్నమెంట్ని. తెలంగాణ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని వెరిఫై చేసి ఎక్కడ ఇతని మీద ఎటువంటి నార్కోటిక్స్ యాక్ట్కి సంబంధించిన కేసులు లేవు అని చెప్పని క్లీన్ చిట్ ఇస్తూ
మరి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి జవాబుగా లెటర్ ఇచ్చారు. ఓకే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇతని మీద హిస్టరీ లేదు. అంటే ఇతను ఏదో డ్రగ్స్ అడిక్ట్ అయినట్టో, డ్రగ్స్ ట్రేడింగ్ చేస్తున్నట్టో ఏ విధమైన ఆరోపణలు లేవు, ఏ విధమైన కేసులు లేవు. లేని దాన్ని ఏదో ఉన్నట్టుగా సృష్టించి చిత్రీకరించి సాక్షి వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా ఈ విధమైన ప్రచారాలు చేయటం ద్వారా వాళ్ళు నాయుడు గారిని చైర్మన్ కాకుండా అడ్డుకోవాలని చెప్పిన ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం ఒక స్పష్టతతో ఒక నిర్ణయం తీసేసుకుంది, ఆయన్నే చైర్మన్గా ప్రకటించింది. ప్రకటించిన సందర్భంగా మీ దగ్గర ఏదైనా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఉంటే ముందుకు రండి. వైసీపీ పార్టీకి టీవీ ఫైవ్ పట్ల ఉన్న కోపం ఏంటి, వాళ్ళకి ఆ దుగ్ధ ఏంటి అనేది గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాకంటక నిర్ణయాలైనా, ఆ ప్రభుత్వం జరుగుతున్న అవినీతి అయినా, ఆ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న ప్రత్యర్థుల మీద జరుగుతున్న దాడులు దౌర్జన్యాల గురించి అయినా, ఆ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలైనా, ఆ ప్రభుత్వం ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్న అంశాలనైనా టీవీ ఫైవ్ మాధ్యమంగా గొంతెత్తి చాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిశితంగా ప్రజల్లో ఎండగట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి టీవీ ఫైవ్ మీద అంతటి కోపం దుగ్ధ ఉండటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ కోపాన్ని వెళ్ళిపుచ్చడానికి వాళ్ళకి ఆ యాజమాన్యానికి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తున్న అంశాన్ని అడ్డుకోవటం కోసం అని చెప్పని ఈ బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం ద్వారా, ఓకే, ఇప్పటికే సాక్షిలో ఏమి రాసినా దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అనే అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏ విధమైన ప్రచారం చేశారు, ఎన్ని 100 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళకి యాడ్ రెవెన్యూ కట్టబెట్టారు, ఆ పేపర్ ద్వారా, వారి సొంత మీడియా ద్వారా, వారి సొంత ఛానల్స్ ద్వారా ఏ రకమైన వ్యక్తిధానాలకు పాల్పడ్డారు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎంతగా పలసం చేసే ప్రయత్నం చేశారు, ఇవన్నీ ప్రజల ముందు ఒక స్పష్టత ఉంది. ప్రజలు ఇవన్నీ 5 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఓకే, చూస్తుండబట్టే జగన్మోహన్ రెడ్డి గారి ఆ సాక్షి మీడియాలో వచ్చే ఏ కథనాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకోకుండా తమ భవిష్యత్తు, తమ రాష్ట్ర భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు ముఖ్యమనుకొని ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు కట్టబెట్టారు. అవును, 151 స్థానాలు 2019లో దక్కిన వైసీపీ పార్టీని 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే ప్రజలకున్న స్పష్టత, ప్రజలకున్న అవగాహన పటిమ, వాళ్ళు రాజకీయాలను ఎంత నిశితంగా గమనించుతున్నారన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అవ్వట్ల, అంటే ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. కానీ ఇక్కడ క్లారిటీతో లేనిదల్లా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళకి మద్దతుగా మాట్లాడే నాయకులు, వాళ్ళకి క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేని దాని మూలాన ఈ విధమైన మసిబూసి మారేడికే చేసే కబుర్లతోటి వ్యక్తిత్వాలు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కానీ వీటి వల్ల బిఆర్ నాయుడు గారి వ్యక్తిత్వానికి వచ్చే నష్టమో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టమే లేదు. వీళ్ళ స్థాయి వీళ్ళే తగ్గించుకుంటున్నారు ఈ విధమైన ప్రచారాలకు పాల్పడటం ద్వారా. ఖచ్చితంగా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాతిపదికగా, తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా వైసీపీ పార్టీ చెయ్యకూడని చాలా తప్పులకు పాల్పడింది. అక్కడ దర్శనాలని వ్యాపారమయంగా మార్చారు. ప్రతిరోజు పరిధి దాటి, పరిమితులు దాటి విఐపి బ్రేక్ దర్శనాలకి 100లాది మందిని తరలించుకెళ్లారు. అదే సందర్భంలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని సామాన్యుడికి దూరం చేసే ప్రయత్నం జరిగింది. ఇటువంటి సందర్భంలో బిఆర్ నాయుడు గారిని ఎంపిక చేయటం ద్వారా, ఎందుకంటే వారు స్వగ్రామం వచ్చేప్పటికీ చిత్తూరు జిల్లా, అంటే తిరుమల శ్రీవారి పాదాల చెంతనే వారి గ్రామం కూడా, మరి అటువంటి అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా, అదే సందర్భంలో బిహెచ్ఎల్లో యూనియన్ నాయకుడిగా సుదీర్ఘకాలం నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండి, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన మీద రాజద్రోహం కేసులు నమోదు చేసి తనని భయపెట్టాలి, బెదిరించాలని చెప్పని చూసినా కూడా ఎక్కడా వెరవకుండా ప్రజల పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అలుపెరగని పోరాటం చేసిన బిఆర్ నాయుడు గారిని ఇవాళ టీటీడీ బోర్డు చైర్మన్గా ఎంపిక చేయడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అందరూ కూడా రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అని చెప్పని ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆయన్ని రాంగ్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ నుంచి ఎంతగా జరిగినా దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక పూర్తి స్థాయి క్లారిటీతోటే వాళ్ళు బిఆర్ నాయుడు గారిని, బిఆర్ నాయుడు గారికి అనుకూలంగా
28 సభ్యులతో ఒక ధర్మకర్తల మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా వీరి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో శ్రీవారి భక్తులకి మెరుగైన సౌకర్యాలు కలుగుతాయి. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ప్రాపర్గా పాటిస్తారు. కనీసం ఈ ప్రభుత్వ హయాంలో ఈ ధర్మకర్తల మండల ఆధ్వర్యంలోనైనా సరే శ్రీవారి భక్తులకి శ్రీవారి సేవ శ్రీవారి దర్శనం అనేది సులభతరం అవుద్దని చెప్పని ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.